హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్స్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 అవర్స్ తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీరు అడ్వెంచర్స్ని బాగా ఇష్టపడుతున్న వారు అనుకోండి, మీకోసమే ఈ వీడియో. మనలో చాలా మంది ఉద్యోగాలు చేసి అలసిపోతూ ఉంటారు. 6 నెలలకోసారో 6 సంవత్సరాలకోసారో ప్రశాంతంగా ఏదో ఒక టూర్కి వెళ్ళాలనుకుంటారు. అలాంటి వారి కోసమే ప్రపంచ వ్యాప్తంగా అనేక టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయి. అడ్వెంచర్స్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా భయంకరమైన టూరిస్ట్ డెస్టినేషన్స్ని ఎంచుకుంటారు. ఎందుకంటే ఆ భయంకరమైన అనుభూతి అంటే వారికి చాలా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి దెయ్యాలంటే చాలా భయం, కానీ వారు హారర్ సినిమాలు చూడడానికి ఇష్టపడతారు. అలాగే చాలా మందికి అడ్వెంచర్స్ అంటే ఇష్టం, అలా ఇష్టం అనే డేంజరస్ టూరిస్ట్ డెస్టినేషన్స్ ని ఎంచుకుంటారు. కానీ ఒక్కోసారి ఆ డేంజరస్ టూరిస్ట్ డెస్టినేషన్స్ ఎంత ప్రమాదకరంగా ఉంటాయో వారికే తెలియదు. మరి ప్రపంచంలోని అటువంటి కొన్ని భయంకరమైన టూరిస్ట్ డెస్టినేషన్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ టూరిస్ట్ డెస్టినేషన్లు ఎంత భయంకరంగా ఉంటాయంటే, ఆ అడ్వెంచర్స్ చూసి గుండాగిపోయినంత పని అవుతుంది. మరి అటువంటి కొన్ని భయంకరమైన టూరిస్ట్ డెస్టినేషన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1, జార్బింగ్. జార్బింగ్ అనేది ఇంగ్లాండ్లో ఉంది. ఇది ఒక భయంకరమైన టూరిస్ట్ డెస్టినేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఒక బాల్లో వేసి ఎత్తుగా ఉన్న కొండ ప్రాంతంలోంచి కిందకి విసిరేస్తే ఎలా ఉంటుంది? నిజంగానే ఇంగ్లాండ్లో అలాంటిదే ఉంది. ఆ ఆటని జార్బ్రైట్ అని అంటారు. ఆ టూరిస్ట్ డెస్టినేషన్లో ప్లాస్టిక్తో తయారు చేసిన ఒక బాల్లో కొన్ని నీళ్లు నింపి అందులోకి మనిషిని పంపి ఎత్తుగా ఉన్న కొండ ప్రాంతాల్లోంచి కిందకు వదిలేస్తారు. ఇక ఆ బాల్ వస్తున్న దిశలో తమ ఫ్రెండ్స్ ఆ బాల్ నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుతూ ఉంటారు. ఆ బాల్ గనక వారి మీద నుంచి వెళ్లిపోయినా గానీ ఏమీ కాదు. కానీ ఈ భయంకరమైన ఆటలో ఇప్పటి వరకు చాలా మంది ప్రాణాలు కూడా పోయాయి. దానికి నిదర్శనమే ఈ ఘటన. రష్యాలోని కొండ ప్రాంతంలో ఈ జార్బ్రైట్ చేస్తుండగా అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. 2, బ్లూ హోల్. ఈ డెస్టినేషన్ ఈజిప్ట్ లోని సముద్ర తీరాన ఉన్న ప్రకృతి పరమైన అద్భుతం. అక్కడికి ప్రతి సంవత్సరం బాగా ఎక్స్పీరియన్స్ కలిగిన స్కూబా డైవర్స్ ఆ బ్లూ హోల్ లో అడ్వెంచర్స్ చేయడానికి వెళ్తూ ఉంటారు. భూమి నుండి 160 ఫీట్ల లోతులో ఈ బ్లూ హోల్ ఉంటుంది. అక్కడ నీళ్లు చాలా తేటగా ఉంటాయి. అంతేకాకుండా ఆ బ్లూ హోల్ లో భయంకరమైన షార్క్ చేపలు కూడా ఉన్నాయని వారు చెప్తున్నారు. ఆ రహస్యమైన స్థలం ఎంత అందంగా ఉంటుందో అంతకంటే భయంకరమైన ప్లేస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అనేక మంది స్కూబా డైవర్స్ ఈ ప్లేస్ లో స్కూబీ డైవింగ్ చేద్దామని వెళ్లి ఇంకా తిరిగి కూడా రాలేదు. అడ్వెంచర్ కోసం ఆ బ్లూ హోల్ లోకి దూకిన వారు శాశ్వతంగా అక్కడే ఇరుక్కుపోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అక్కడే స్టక్ అయిపోతున్నారు. 3, మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతంగా పిలువబడుతుంది. ఎందుకంటే ఈ పర్వతం సీ లెవెల్ నుండి 29,000 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. దాని కారణంగానే ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది క్రీడాకారులు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి వస్తూ ఉంటారు. మౌంట్ ఎవరెస్ట్ కి వెళ్లిన వారికి ఎత్తును ఎక్కుతున్నాం అనే భయం కంటే మారుతున్న వాతావరణాల కారణాలు అలాగే సడన్ గా వచ్చే విపత్తులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయం ఏంటంటే, మౌంట్ ఎవరెస్ట్ ని ఎక్కడం కంటే దిగేటప్పుడే ఎక్కువ కష్టం అని చెప్తున్నారు. మీకు తెలియని ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుదామని ప్రయత్నించిన వారిలో ఇప్పటి వరకు 300కి పైగా మౌంట్ ఎవరెస్ట్ ప్రమాదంలో చనిపోయారు. అంతేకాకుండా ఆ 300 మందిలో కొంతమంది డెడ్ బాడీస్ కూడా దొరకలేదు. 4, వింగ్ వాకింగ్. వింగ్ వాకింగ్ ని ఎక్కువగా యూకే లో చేస్తూ ఉంటారు. మనలో చాలా మందికి ఏరోప్లేన్ లో కూర్చుని ప్రయాణించాలంటేనే భయపడతారు. కానీ కొంతమంది మాత్రం ఏరోప్లేన్ మీదకే ఎక్కి ఆకాశంలో ఎగరాలని ఇష్టపడతారు. ఒకవేళ మీకు కూడా అలా ఏరోప్లేన్లు ఎక్కి గాలిలో ఎగరాలని అనుకుంటే మీరు ఖచ్చితంగా యూకే వెళ్లి అక్కడి ప్రొఫెషనల్ వింగ్ వాకర్స్ ని కలవాల్సిందే. వాళ్ళు ఏరోప్లేన్ పైన తాళ్లతో కట్టుకుని ఎగరడానికి రెడీ అయిపోతారు. ఈ వింగ్ వాకర్స్ కొన్ని సంవత్సరాల కఠోర ఎక్స్పీరియన్స్ ని కలిగి ఉంటారు. వారు టూరిస్టులకు ఏం చెప్తారంటే, ఇలా వింగ్ వాకింగ్ చేయడంలో మీ ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం ఉండదు అని చెప్తారు. కానీ చూస్తుంటేనే మనకి ఆ వింగ్ వాకింగ్ చాలా భయంకరంగా ఉంటుంది. 5, స్కై సైకిల్, జపాన్. ఇది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన రోలర్ కోస్టర్. ఇది కరెంటుతో నడవదు. ఇది కేవలం మనుషుల యొక్క పవర్ తో నడుస్తుంది. భూమి నుండి 50 ఫీట్ల ఎత్తులో ఈ రోలర్ కోస్టర్ ఉంటుంది. దీనిపైన కొన్ని సైకిళ్లు ఉంటాయి. దాని మీద ఒక్కసారి ఇద్దరు కూర్చొని తొక్కొచ్చు. దాని కారణంగానే దాన్ని స్కై సైకిల్ అంటారు. ఈ రోలర్ కోస్టర్ లో సైకిళ్లు అంత స్పీడ్ గా వెళ్ళవు, కానీ ఆ రైడు అత్యంత భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే సేఫ్టీ కోసం వారు కేవలం ఒకే ఒక సీట్ బెల్ట్ ని ఆ సైకిల్ కి అమరుస్తారు. ఇప్పటి వరకు ఎవరికి ఎటువంటి హాని జరగలేదు, కానీ బ్యాడ్ లక్ ఎగిరితంతే
సైకిళ్లతో పాటు వారు 50 అడుగుల ఎత్తు నుండి కిందకి పడిపోవాల్సిందే. చూశారు కదా, ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన టూరిస్ట్ డెస్టినేషన్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.